ప్రేక్షకులందరికీ కూడాను ధన్యవాదాలు. నమస్తే. ఎవరికైనా కూడా దంపతులు ఫ్యామిలీలో ఈ రిపీటెడ్గా అబార్షన్స్ అనేవి అంటే వాళ్ళు నెలదప్పుతూ ఉంటారు, కానీ చాలా వరకు స్కాన్ దగ్గరకు చేయించుకున్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ రాలేదు, రాకపోవచ్చు, ఇది ముందుకి ఫర్దర్గా వెళ్ళే అవకాశం కనపడతలేదని చెప్పడము, లేదా ఒక్కొక్కసారి హార్ట్ బీట్ వచ్చి 2 నెలల వరకు కంటిన్యూ అయ్యి 3వ నెలలో డ్రాప్ అవ్వటము. సో ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాం. రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే ఏంటంటే ఎవరైనా దంపతులు స్త్రీ అనేవాళ్ళు ఒక సంవత్సరంలో కానీ 2 సంవత్సరాల్లో కానీ వారు వివాహ జీవితం గడిపేటప్పుడు వాళ్ళు నెల తప్పి దాన్ని డ్రాప్అవుట్స్ అంటే నెల తప్పిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ అనేది 9 నెలల్లో కంటిన్యూ కాకుండా 2 నెలలకి 3 నెలలకి 1-2 సార్లు 3 సార్లు లేదా 4 సార్లు ఒక్కొక్కసారి 7-8 సార్లు ఇలా రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వటము, వాళ్ళకి కనీసం 5వ నెల వరకు కూడా ముందుకు వెళ్ళకపోవటము, కనీసం 8వ నెల వరకు వెళ్ళకపోవటం అనేది జరగటము, సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, దీన్ని బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ ఆర్ రికరెంట్ మిస్క్యారేజెస్ అని అంటాం జరుగుతూ ఉంటుంది. అయితే మరి వీటికి కారణాలు అనంటే ఈ కారణాలు అనేది క్లుప్తంగా కూడా ఒక 5 నిమిషాల్లో కూడా చర్చించే సబ్జెక్ట్ కాదు ఇది. ఎందుకు అనంటే ఈ రికరెంట్గా రిపీటెడ్గా ఈ ముందు 3 నెలల్లో అబార్షన్స్ అవుతున్నాయంటే చాలా వరకు 40 నుంచి 50 వరకు క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే జన్యు పరంగా ఉండే ప్రాబ్లమ్స్. అంటే వీటికి వారి యొక్క అంటే క్రోమోజోమ్స్ జీన్స్ నుంచి వచ్చే ఏమైనా అబ్నార్మాలిటీ ఏమన్నా ఉన్నా కూడా ఆ యొక్క ఫలదీకరణ జరిగేటప్పుడు ఎప్పుడైతే ఆ డిఎన్ఏ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి అబ్నార్మల్గా వీటికి వచ్చినప్పుడు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ముందు 3 నెలల్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయనంటే 40-50% క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉండి ఉండవచ్చు అని ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ పరంగా చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ మేనరకం అయిన వాళ్ళల్లో చాలా దగ్గర కుటుంబంలో మ్యారేజ్ చేసుకున్నా లేదా వారి యొక్క అంటే ఫ్యామిలీ పెడిగ్రీ చూసినట్లయితే అంటే స్త్రీ యొక్క ఫ్యామిలీ పెడిగ్రీ అంటే వారి యొక్క వంశవృక్షం చూసినా, పురుషుడి యొక్క వంశవృక్షం చూసినా, అక్కడ వాళ్ళకి జన్యుపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఆ యొక్క క్రోమోజోమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భార్యాభర్త దంపతుల్లో ఒకవేళ క్యారీ అవుతున్నా కూడా ఈ వాటికి అయ్యే అవకాశం అంటే ఈ రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే భర్తకు కానీ భార్యకు కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ డయాగ్నోస్ కాకపోవచ్చు, థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉండొచ్చు అంటే డయాగ్నోస్ కాకపోవచ్చు ముందు. సో ఇలాంటివి ఏమన్నా కూడా ఏదన్నా ప్రాబ్లంతో ఉన్నా కూడా లేదా ఏమన్నా యాంటీబాడీస్ అంటే యాప్లా అంటాం మనము, అంటే ఒకవేళ లోపల మనకి ఈ ఇమ్యూనిటీ పరంగా కానీ లోపల యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్నిసార్లు మన శరీరానికి సహకరించవు, అలాంటివి ఏమన్నా డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే ఇతరితర సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అవి మనము వర్కప్ చేయకుండా అంటే తెలియకుండా మనకి లోపల ఉండి అవి మనకి యూజువల్గా ఎవరమైనా కూడా మ్యారేజ్ అయింది మన అమ్మాయికి అబ్బాయికి 2 సంవత్సరాలకు లేదా 1-2 సంవత్సరాలకు నెల తప్పుతారు కదా అని ఆలోచిస్తూ ఉంటాం, కానీ నెల తప్పటము కానీ బ్లీడింగ్ అయిపోవటము, హార్ట్ బీట్ ఏర్పడకపోవటము, హార్ట్ బీట్ ఏర్పడినా కూడా 2 నెలలకి 3 నెలలకి ఆగిపోవటము, అంటే నెల తప్పిన తర్వాత ముందు 3 నెలల్లో ఇలా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయనంటే జన్యు కారణాలు కావచ్చు, యాంటీబాడీస్ లోపల ఏమన్నా ఉన్నా లేకపోతే ఏమన్నా మనము డయాగ్నోస్ కాకుండా షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇటువంటివి లేకపోతే వంశవృక్షపరంగా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిపీటెడ్గా ఈ ముందు 3 నెలల్లో అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి 3 నెలలు అయిపోయి 5వ నెల పడినప్పుడు నొప్పులు వచ్చో ఉమ్మనీరు పడిపోయే అలా ఉన్నప్పుడు అబ్నార్మాలిటీస్ అంటే ఒకవేళ గర్భాశయం అంటే గర్భాశయము పుట్టుకతోనే ఏర్పాటు
ఏమన్నా కూడా సరిగ్గా లేకపోయినా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నా కూడా అవి అంటే ఆపలేక 5వ నెల 6వ నెల వచ్చేటప్పటికి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు ముందు 3 నెలల్లో అబార్షన్స్ అవుతున్నాయి నిలబడట్లేదు అని అంటే సాధ్యమైనంత వరకు 40% జన్యుపరంగా కావచ్చు, లేదా పుట్టుకతోనే గర్భాశయం మనకి నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండవచ్చు, లేదా అది కాదు అని అనుకుంటే యాంటీబాడీస్ ఏమన్నా ఉండవచ్చు, ఎస్ఎల్ఈ కానీ యాప్లా కానీ అలాంటివి, లేదా ఏమన్నా మనకి షుగర్ ఉన్నా అది డయాగ్నోస్ కాకపోయినా, థైరాయిడ్ ఉన్నా డయాగ్నోస్ కాకపోయినా, ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిపీటెడ్గా అబార్షన్స్ జరిగే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైనా కూడా దంపతులు ఒకసారి నెల తప్పిన తర్వాత ఇలా రిపీటెడ్గా 1-2 వాళ్ళు పర్వాలేదు అని కొద్దిగా ఓపికతో చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ నేను డాక్టర్గా ఇచ్చే ఒక గైనకాలజిస్ట్గా ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఎప్పుడైతే 1-2 లేక 3 అబార్షన్స్ అవుతున్నాయి నెల తప్పుతున్నారు కానీ ముందుకు వెళ్ళట్లేదు అని అంటే, నెల తప్పక ముందే గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయితే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. ఎందుకు అని అంటే వాళ్ళ హిస్టరీ బట్టి, వాళ్ళ యొక్క పాత స్కాన్ రికార్డ్స్ బట్టి మరి ఏమై ఉంటుంది అనేది పూర్తి ఎవాల్యుయేషన్, అంటే ఈసారి నెల తప్పిన తర్వాత మళ్ళీ అదే స్థితి మళ్ళీ అబార్షన్స్ అవ్వకుండా రాకుండా వారిని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక అవకాశం గైనకాలజిస్ట్కి ఉంటుంది. జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపించటము, వారి యొక్క వంశ వృక్షాలని ఒక జెనటిస్టు చూసి, వారి రిపోర్ట్స్ చూసి, వారి యొక్క క్రోమోజోమ్స్ పరంగా టెస్టులు క్యారియోటైపింగ్ జరిపించటము, అవన్నీ కూడా చూసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, ఎందుకు, ఏ విధంగా, దేనివల్ల అవుతుంది అనేది ఎవాల్యుయేట్ చేయడానికి టైం ఉంటుంది, నిర్ధారణ చేయడానికి టైం ఉంటుంది, ప్లస్ మళ్ళీ అటువంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దంపతులైనా కూడా 2-3 లేక అబార్షన్స్ అవుతున్నప్పుడు వారు మళ్ళీ నెల తప్పక ముందే గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయితే వారికి మంచి జరిగే అవకాశము ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయంటే ముందు కామన్ పరీక్షలు చేయడం జరుగుతుంది, అంటే థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, తర్వాత నెక్స్ట్ ఏమన్నా గర్భాశయం పుట్టుకతో ఎలా ఉంది ఒక 3D స్కాన్ చేయటం కానీ ఇలాంటివి చేయటం జరుగుతుంది. అంటే యాంటీబాడీస్ టెస్ట్ కానీ, యాప్లా టెస్ట్, అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడున్నది, ఎందుకు మరి విపరీతంగా అబార్షన్స్ అవుతున్నాయనేది చెప్పడం జరుగుతుంది, అవాల్యుయేట్ చేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందు 3-4 నెలల ముందు నుంచే ప్రీ కాన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్, అంటే ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది ముందు నుంచే వాడమంటం జరుగుతూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ముందు మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియో బట్టి అన్ని పరీక్షలు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి పరీక్షలు చూసుకోవచ్చు. మంచి స్కాన్ 3D, 4D, బేసిక్ 2D అల్ట్రాసౌండ్ ప్రతి ఒక్క గైనకాలజిస్టులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్కాన్లు కూడా అల్ట్రాసౌండ్ చేస్తున్నారు కాబట్టి, సో గర్భాశయంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, రేడియాలజిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆకారంలో ఏమన్నా తేడా ఉందా లేదా చూడటము, సో దానికి తగిన కారణం ఏంటి అనేది బయటికి తీయటము, దానికి తగ్గట్టు చర్చ అంటే లైక్ మనకి పేషెంట్కి వివరించటము, ఒకవేళ అవసరమైతే జెనెటిక్ కౌన్సిలింగ్, క్రోమోజోమ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగా జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవటము, ఇవన్నీ కూడా ముందు చేయగలిగితే వారికి ఖచ్చితంగా వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది, పాపరో బాబరో తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. చూడటానికి ఫిజికల్గా భార్య భర్త ఇద్దరూ మంచిగానే ఉంటారు, వారి యొక్క సంసార విషయం కానీ దాంపత్య జీవితం కానీ అంతా మంచిగానే ఉంటుంది, అయితే వారు ఎప్పుడైతే నెల తప్పుతూ ఉంటారో పిండం అనేది ఏర్పడదు, హార్ట్ బీట్ అనేది రాకపోవచ్చు, లేదా హార్ట్ బీట్ వచ్చినా కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే డెప్త్లో జన్యుపరంగా కానీ
లేకపోతే స్కాను పరీక్షలు నిర్ధారణ చేయటం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే, వంశవృక్షము తీసుకున్నట్లయితే వారి యొక్క ఫ్యామిలీ పరంగా ఉన్న క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్తో బాధపడి ఎవరైతే ఉన్నట్లయితే ఆ యొక్క జీన్స్ అనేది ఇప్పుడు ఉన్న ప్రజెంటు యొక్క దంపతుల్లోకి వారిలోకి ఉన్నట్లయితే ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవి ఎప్పుడు తెలుస్తూ ఉంటుందంటే మనకి ఈ క్యారియోటైపింగ్ పరీక్షలు చేస్తున్నప్పుడు తెలుస్తుంది. క్యారియోటైపింగ్లో ఏంటంటే స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఉండే పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవి కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయా లేదా, అవి కాకుండా ఉండవలసింది కాకుండా తక్కువ ఏమన్నా ఉన్నాయా అనేది చెప్పేదే క్యారియోటైపింగ్. ఒకవేళ ఈ క్యారియోటైపింగ్లో కొన్ని కొన్నిసార్లు 1% లేదా 2% అబ్నార్మాలిటీస్ కనిపించినా ఇవి నార్మల్ వేరియంట్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి ఉండవలసిన దానికన్నా ఏమైనా ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఏమైనా ఉన్నా ఆ క్రోమోజోమ్స్ నార్మల్ పీపుల్లో కూడా 1-2% ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అవి ఉండేవి అబార్షన్స్కి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైతే రిపీటెడ్గా అబార్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ క్రోమోజోమల్ టెస్టులు చేసినప్పుడు స్త్రీలోనూ బయటపడవచ్చు, పురుషుల్లోనూ బయటపడవచ్చు. అలాంటప్పుడు వీళ్ళల్లో మనం ఏం చేస్తామంటే జెనెటిక్ కౌన్సిలింగ్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. జెనెటిక్ కౌన్సిలింగ్ వాళ్ళు జెనెటిస్టులు చూసి ఒకవేళ ఇవి పర్వాలేదు అని అన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఒక దంపతులు 4, 5, 6 అబార్షన్లు అయినాయో అప్పుడు కంపల్సరీ వాళ్ళని ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ ఐవీఎఫ్ స్పెషలిస్ట్లు ఏమవుతుంది అని అంటే ఈ ఆ యొక్క విధానంలో అండము కానీ వీరెక్కడం కానీ కళ్ళ ముందులే ల్యాబ్లో ఒక డిష్లో సంపర్కం అంటే ఫలదీకరణ అనేది ఏదైతే ట్యూబ్లో జరుగుతుందో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ఏమవుతుందంటే ఒక పెట్రి డిష్లో జరపడం జరుగుతుంది. సో ఈ డిష్లో జరిపేటప్పుడు ఏంటంటే ఒకవేళ జన్యుపరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ యొక్క అండాశయం కానీ ఆ యొక్క వీరకణాలు కానీ ఎంబ్రియో అయిన తర్వాత అంటే ఒకసారి ఫర్టిలైజేషన్ ఫలదీకరణ అయిన తర్వాత ఊంబులో అంటే మదర్ యొక్క ఊంబులో వేసే ముందే ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ అని ఉంటుంది. ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే ఒకవేళ ఏమన్నా కానీ జన్యుపరంగా ఏమన్నా ప్రాబ్లము ఉన్నట్లయితే ఈ జన్యుపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ముందుగానే ఒక ఎంబ్రియాలజిస్ట్ కానీ జెనెటిస్ట్ కానీ ఇద్దరు కూర్చొని ఆ యొక్క దంపతులతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది చాలా వరకు కొంతమందే కాదు చాలామంది చాలా వరకు ఐవీఎఫ్ ద్వారాగా సంతానం కలగాలనుకున్నా కూడా వారి యొక్క వీరికణాలు వారి యొక్క అండాశయంతోనే ఉంటేనే బయలాజికల్గానే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇంకొకటి ఇలా సందర్భాల్లో జరుగుతుందా లేదా అనేది నిర్ణయించేదే ఎంబ్రియాలజిస్ట్. సో అలాంటప్పుడు ఇలా విపరీతంగా ఉన్నప్పుడు ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటే ఆ ఎంబ్రియోని వూమ్లోకి వేసే ముందే వాటి యొక్క టెస్ట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క పరీక్షల్లో ఏమన్నా జన్యుపరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఊమ్లో వేసి కూడా ప్రయోజనం ఉండదు. ఆ స్త్రీ యొక్క గర్భాశయంలో ఆ యొక్క తయారైన ఎంబ్రియో వేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే మనము ఊమ్లో వేస్తున్నాము అని అంటే పాప కానీ బాబు కానీ మంచిగా పుట్టిన తర్వాత చలాకీగా ఉండటము అందరిలాగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఫ్యామిలీ వారి యొక్క జన్యు లోపాలతోనూ లేకపోతే ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండి అంగవైకల్యము ఉండి మాటలు సరిగ్గా రాక ఏ తల్లిదండ్రులు ఏ ఫ్యామిలీలోనూ కోరుకోరండి. సో అందుకని ఈ ప్రీ జెనెటిక్ డయాగ్నోసిస్ ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేవి ఒక కొన్ని సెంటర్స్కి అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దంపతులు ఐవీఎఫ్ని అప్రోచ్ అయినప్పుడు వారి యొక్క ఎంబ్రియోని ఏమన్నా జన్యుపరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుందా లేదా అనేది ఒక ఆప్షన్ అయితే ఉన్నది కనుక అది కూడా ఆప్షన్ ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటో అనేది మనం తెలుసుకోవచ్చు. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని ముందుకి స్టెప్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా రిపీటెడ్గా అబార్షన్స్ జరుగుతున్నాయి, సంతానం అనేది నెలదప్పుతున్నారు కానీ ముందుకు వెళ్ళట్లేదు అని ఉన్నప్పుడు
ఖచ్చితంగా నేను వారికి ఇచ్చే సందేశం ఏంటంటే, యాజ్ ఎ గైనకాలజిస్ట్గా వారు ముందు వారి యొక్క బేసిక్ గైనకాలజిస్ట్ దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక స్కాన్ చేయటము, దాని గురించి ఎవాల్యుయేట్ చేయటము, మరి ఎందుపరంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతున్నాయి, ఏమి కారణం చేత ఇవన్నీ అవుతున్నాయి అనేది ఎవాల్యుయేట్ చేయటము, తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్కి ముందుకు వెళ్ళటము, అంటే కంపల్సరీ జెనెటిస్ట్ని మీట్ అవ్వటము, వీరి యొక్క వంశవృక్షము అంటే అమ్మాయి యొక్క వంశవృక్షము, అబ్బాయి యొక్క వంశవృక్షము చూడటము, ఆ కౌన్సిలింగ్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడు కూడా ఎవాల్యుయేషన్ లేకుండా ఇది పర్వాలేదు ఇది పర్వాలేదు అని అనుకోకుండా పూర్తి ఎవాల్యుయేషన్ చేపించుకొని అవసరమైతే ఐవీఎఫ్ స్పెషలిస్ట్ని మీట్ అయ్యి జెనటిస్ట్ మీట్ అయితే ఇవన్నీ కూడా ఏంటంటే టీమ్ వర్క్. సో ఇలా చేయగలిగితే మనము సాధ్యమైనంత వరకు ఏ ఇంట్లో అయినా దంపతులకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇంట్లో చిన్న చిన్న అడుగులతో పాప కానీ బాబు కానీ ఖచ్చితంగా ముందుకి నడిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో ఏ దంపతులైనా కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా రెండు లేక మూడు ఎబార్షన్స్ జరుగుతున్నప్పుడు వారు ఖచ్చితంగా వారి యొక్క గైనకాలజిస్ట్ని కానీ జెనటిస్ట్ని కానీ అప్రోచ్ అయ్యి పరీక్షలు చేయించుకొని అవి వాటి నుంచి బయటికి పడిన తర్వాత ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకున్న తర్వాత ప్లాన్ చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడాను ధన్యవాదాలు.